బరెలక్క. ఈ పేరు తెలియని తెలంగాణ ప్రజలు ఉండరేమో. ఏపీలో కూడా ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మధ్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అందరికి షాక్ ఇచ్చింది. ఒకే ఒక్క వీడియోతో పాపులర్ అయ్యింది బరెలక్క. నిరుద్యోగ సమస్య కారణంగా బరెలు కాస్తున్నా అని వీడియో చేసి ఓవర్ నైట్ లో పాపులర్ అయిపోయింది. దాంతో ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. బరెలక్క అసలు పేరు కర్ణేష్ శరీష. డిగ్రీ పూర్తి చేసిన ఆమె ఉద్యోగం దొరక్క బర్రెలు కాసేది. ఇక తన వీడియో పాపులర్ అవడంతో ప్రజల సమస్యలు తీర్చడానికి అసెంబ్లీలో అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది. తెలంగాణ ఎలక్షన్స్ లో కొల్లాపూర్ స్థానం నుంచి పోటీ చేసింది బరెలక్క. చాలా మంది మద్దతుగా కూడా ఆమెకు నిలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రచారం కూడా ఆమె విస్తృతంగా చేసింది. కొల్లాపూర్ స్థానం నుంచి పోటీ చేసిన బరెలక్క ఓడిపోయింది. ఆమెకు దాదాపు 6,000 ఓట్లు వచ్చాయి. కానీ ఆమె క్రేజ్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. ఎన్నికల వేళ బరెలక్క పేరు మరోసారి మారుమ్రోగిపోతుంది. సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ పెరిగారు. చాలా మంది పెద్ద వ్యక్తులు ఆమెకు అండగా నిలిచారు. ఆమె ధైర్యాన్ని కూడా మెచ్చుకున్నారు. ఆర్థికంగాను కొందరు సాయం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన బరెలక్క ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం రెడీ అవుతుందని సమాచారం. ఎలాగైనా రాజకీయాల్లో ఉండాలని ఫిక్స్ అయిన బరెలక్క ఇప్పుడు ఎంపీగా పోటీ చేయడానికి కూడా రెడీ అవుతుంది. ఈసారి నాగర్ కర్నూల్ నుండి పోటీకి దిగుతానని బరెలక్క తెలియజేసింది. అసెంబ్లీ ఎన్నికలు నేర్పిన పాఠాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఆచితూచి అడుగులు వేస్తానని తెలిపింది. మరి బరెలక్క పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎలాంటి రిజల్ట్స్ అందుకుంటుందో చూడాలి. ఇదండి బరెలక్క లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బరెలక్క నిర్ణయం కరెక్టా కాదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని బరెలక్క వీడియోస్ కోసం మా టైమ్ లైన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి బరెలక్క మీద మీకున్న అభిమానాన్ని తెలియజేయండి. నమస్తే.